కేసీఆర్ గారు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా, కాళేశ్వరం తీసుకొచ్చిన అపర భగీరథుని, ఆకాశంలో ఉన్న గంగను నెత్తి మీదకి తెచ్చిన, నెత్తి మీదకి తెచ్చిందని భూమి మీద పారిస్తున్నా, నదులకు నడక నేర్పిన, నీళ్లకు పరిగెత్తడం నేర్పిన ఈయన నాట్య మయూరి అని చెప్పి ప్రకటనలు చేసి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అన్నాడు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నా అన్నాడు. కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 24 గంటలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రైతులు అన్ని కమర్షియల్ పంటలను అన్నిటిని కూడా సిటీ చుట్టుముట్టూత పాలకూర, మెంతంకూర, పచ్చిమిరపకాయలు, లేకపోతే మన ఇట్లాంటి అంటే కూరగాయలకు పండించిన డైరీ కానీ, ద్రాక్ష పండ్లు కానీ, పంటలు కానీ అంటే పండ్ల తోటలు కానీ, కోడిగుడ్లు పోల్ట్రీ ఫార్మ్స్ కానీ, రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుముట్టూత పండించే ఈ హైదరాబాద్కి అవసరమైన తినుబండారాలను పండించేటివి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి మూసుకుపోయినాయి. అంటే చివరాఖరికి రాష్ట్రంలో పాలకూర లేదు, మెంతంకూర లేదు, ఆలుగడ్డలు లేవు, టమాటాలు లేవు, చెరుకు లేదు, మిర్చి లేదు, పత్తి లేదు, ఏ రకమైన పంటలు కూడా ప్రభుత్వ సహకారం అందకపోవడం వల్ల, సబ్సిడీలు ఇవ్వకపోవడం వల్ల, ఈ పంటలు పండించే వాళ్ళని ప్రోత్సహించకపోవడం వల్ల ఈ పంటలన్నీ కూడా కాలం చెల్లిపోయినాయి. చివరికి రైతులందరూ దేని మీదకి వచ్చిండ్రు, ప్రభుత్వము ఉచిత కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం, కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పడం ద్వారా భూమినే నమ్ముకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఇవాళ వరి పండిస్తున్నాడు. చివరికి ఇప్పుడు వరి కూడా కొనను, ఒరేస్తే ఊరేసుకున్నట్టే అంటుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు? ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫ్యాక్టరీని, ఒక్కొక్క పంటను నేలమట్టం చేసి, భూస్థాపితం చేసి, చివరికి వరికి తీసుకొచ్చి ఒరేస్తే ఊరేస్తా అంటున్నాడు. అంటే మొత్తానికి మొత్తం తెలంగాణలో అసలు వ్యవసాయం మానేయండి, రియల్ ఎస్టేట్ చేయండి, భూములు మేము కొనుక్కుంటాం, మేము ధరని తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తాం, మీరు అత్తలు చేసుకొని సావండి, తెలంగాణ మొత్తాన్ని ఒక రియల్ ఎస్టేట్కు అడ్డాగా, రియల్ ఎస్టేట్కు మాఫియాగా, ఒక ధరని కుంభకోణంగా మార్చి వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిండు కేసీఆర్. ఎవడైనా వ్యవసాయ ద్రోహి ఉన్నాడు, రైతు ద్రోహి ఉన్నాడు, రైతులను హత్య చేస్తున్నాడు ఎవడని ఉన్నాడంటే ఈ దేశంలో అత్యంత పెద్ద హంతకుడు, రైతు హంతకుడు అనేది ఏదైనా ఒకవేళ చెప్పాల్సి వస్తే కేసీఆరే రైతు హంతకుడుగా, రావణాసురుడుగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులను సర్వనాశనం చేస్తుండే కేసీఆరు ఇన్ని రకాలుగా రైతులను నిండ ముంచుతున్నందుకు దీర్ఘకాలికమైన పోరాటం చేయడం ద్వారా రైతులకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ప్రభుత్వం మీద పోరాడే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది.